అసలే ఆంధ్రప్రదేశ్. అందున ఎన్నికల కాలం. ఈ సమయంలో ప్రతిదీ రాజకీయం కావడం సహజం. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. వాలంటీర్ల చుట్టూ రాజకీయం అలుకుంది. పింఛన్లపైన దాని ప్రభావం పడింది. ఒక రకంగా చెప్పాలంటే వార్ నడుస్తోంది. అధికార విపక్షాల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ రచ్చ నడుస్తోంది. లుక్ అట్ ది స్టోరీ. ఏపీలో వాలంటీర్ వార్ నడుస్తోంది. వాలంటీర్ వ్యవస్థపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. తాజాగా వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దు అంటూ టర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో రాజకీయం హాట్ హాట్ గా మారిపోయింది. వృద్ధుల పింఛన్ల పంపిణీపై దాని ప్రభావం సుస్పష్టంగా పడిపోయింది. ఏపీలో వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తరువాత ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇంటికి వెళ్లి అవ్వా తాతలకు నేరుగా డబ్బులు అందజేస్తున్నారు. ఎన్నికల వేళ వాలంటీర్లపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈసీకి ఫిర్యాదు చేశాయి. పథకాల పంపిణీ గురించి దూరంగా ఉంచాలి అని కోరాయి. దీంతో ఏప్రిల్ మాసం 1వ తేదీ పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిపోయింది. వృద్ధులు ఇబ్బందుల పాలయ్యారు. ప్రతి నెల 1వ తారీఖున మీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, అది కాకుండా ఇప్పుడు సచివాలయం కాడికి వెళ్ళి మీరు తీసుకోవాలంటున్నారు, దానిపైన మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మరి ఇబ్బందే కదా బాబు, మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే నడిచేవాళ్ళు ఉండా నడలేని వాళ్ళు ఉండా, మరి ఇబ్బందే కదండి. మరి 3వ తారీఖున అన్నారండి, మరి ఎక్కడ ఇచ్చేది తెలీదు. కచేరీ పంచాయతీ ఆఫీస్ అంటున్నారు, కచేరీ సచివాలయం అంటున్నారు. మాకు వాలంటీర్ తెచ్చిస్తుందండి. 1వ తారీఖు ప్రతి నెల వాలంటీర్లే తెచ్చిచ్చేవాళ్ళు. అంతగతమేమో వెళ్ళి మేము పంచాయతీలోనో లేకపోతే పోస్ట్ ఆఫీసులోనో తెచ్చుకునేవాళ్ళం, లేకపోతే బ్యాంకులో వేసేవాళ్ళు. పంచాయతీకి రావాలంటే సార్ అక్కడ కూర్చోవాలి, ఏమని చూడాలి, ఎప్పుడు చెప్తారో తెలీదు, ఇబ్బంది పడతాం మేము. వైసీపీకి పనిచేస్తున్నారు అనేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈసీకి చేసిన ఫిర్యాదులోనూ అదే అంశం ప్రధానంగా ఉంది. దీంతో వాలంటీర్లు ఎన్నికల అభిలు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా పింఛన్ల విషయంలోనూ టర్ప్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్లు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వద్దు అంటూ ఆదేశించింది. ప్రతి ఒక్కరూ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలి అని సూచించింది. దీంతో టీడీపీ నేతలపై మాటల యుద్ధానికి దిగారు వైసీపీ నేతలు. దీనికంతటికీ చంద్రబాబే కారణము అని వైసీపీ నేతలు అంటున్నారు. వృద్ధులపై కక్ష కట్టారు అని ఆరోపిస్తున్నారు. టీడీపీ జనసేన నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని అయితే అవ్వా తాతల పాపమంతా చంద్రబాబుకే అంటుకుంటుంది అంటూ నిందించారు. లక్షల మంది పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంటే ఆ వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, నిర్వీర్యం చేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకుని, అట్లాగే నీ తాబేదారులకి, నీ ఏజెంట్లకి, నీ వంది మాగుదులకి బలపాలు కట్టి ఢిల్లీ నుంచి మండలంలోని సచివాలయం దాకా ఓకే తిప్పి 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 వాళ్ళ పెన్షనర్లకు ఇంటికి వెళ్లకుండా డబ్బులు ఆపింది. ఎవరు మాట ఆపి ఇంటికి వెళ్లకుండా ఆపి వాళ్ళ వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని పక్కన పెట్టండి అని ఉత్తర్వులు ఇవ్వగానే సంబరాలు చేసుకున్నారు. తుళ్ళింతలు కేరింతలు తెలుగుదేశం వాళ్ళందరూ. ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. వాలంటీర్లు మూకుమడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. పలు చోట్ల రాజీనామా చేశారు. ఇలా గుడ్ బై చెప్పిన వారి సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ఇక్కడ జగనాన్ని గెలిపించుకోవడం కోసం ఈ వాలంటీర్ అనే వ్యవస్థని ఎలాంటి వాటిలోకి, రాజకీయ పార్టీలోకి ఎలాంటి వాటిలోకి అనుమతించడం లేదు కాబట్టి మేము స్వచ్ఛందంగా, మేము 10 మంది కాబట్టి ప్రస్తుతం అందుబాటులో 6 ఉన్నాం. 6 స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాం. మా గ్రామంలో 10 మంది వాలంటీర్లు ఉన్నామండి. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకోవడానికి, అలాగే అద్దంకి నియోజకవర్గం హనుమరెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని మా వాలంటీర్లు అందరం స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామండి. Thank you.
ఇది మరో మలుపు తిరుగుతోంది. ఇదంతా టీడీపీ పై పడే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా ఆ పాపం తమది కాదు అంటూ చంద్రబాబు వివరణ ఇచ్చారు. చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వీరి విషయంలో తాము స్పష్టంగా ఉన్నాము అని చెప్పారు. వాలంటీర్లకు ఎలాంటి అన్యాయం జరగదు అన్నారు. పెన్షన్ల పంపిణీ చెయ్యవద్దని తాను ఎవరినీ కోరలేదు అని చంద్రబాబు వివరణ ఇచ్చారు. మూకుమ్మడి రాజీనామాలు కూడా టీడీపీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాటి వెనుక వైసీపీ ప్రోద్బలం ఉంది అని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. అందుకే వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించవద్దని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈసీకి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు కూడా వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. రాజీనామా చేయాలి అంటూ వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారు అని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా కనబడింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి, పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు. మీరు వాలంటీర్లకు కొనసాగొద్దని చెప్పలేదుగా, మీరు వాలంటీర్లుగా ఉండండి, అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మూకమ్మడిగా రాజీనామాలు చేపిస్తామన్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది ఖచ్చితంగా. వ్యవస్థపై ఏపీలో పెను దుమారం రేగుతోంది. తొలుత వాలంటీర్లు అంటేనే అంతెత్తున ఎగిరిపడే టీడీపీ నేతలు క్రమంగా మెత్తబడ్డారు. ఆ వ్యవస్థను గౌరవిస్తున్నామని చెబుతున్నారు. తమకు వాలంటీర్లు శత్రువులు కాదంటూనే జగన్ సర్కార్ వారిని పక్కదోవ పట్టించింది అని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోయేలా లేదు. పథకాల పంపిణీలో ఏమాత్రం జాప్యం ఏర్పడ్డా అది చంద్రబాబు పవన్ పై నెట్టేందుకు సర్కార్ పెద్దలు సంసిద్ధంగా ఉన్నారు.